చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కొండేటి కిరణ్ కుమార్ అనే వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చింతలపూడి పోలీసులకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఒక శాసనసభ నేతపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు, ఎందుకంటే మన గౌరవ శాసనసభ్యులు ఎలక్షన్ ఎన్ని కాకముందు నుంచి కూడా ఇదే నియోజకవర్గంలో ఉండి ఈ నియోజకవర్గం అంతా తిరిగి ఆయన ఈ 22 నెలల పాటు ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ఇంతకాలంలో కూడా ఒక్క నడవలే ఆయన బయట ఉన్నది, అది కూడా ఆయన వ్యక్తిగత అవసరం ఉంటుంది. ఆయన మనలాగా మనిషి, వారికి కుటుంబం ఉంటుంది, బిడ్డలు ఉన్నారు, వాళ్ళ చదువుల నిమిత్తంగా వారు కూడా ఒక ఎగ్జామ్ రాశారు బిఎల్, ఆ పరిస్థితికి వెళ్ళారు. ఎప్పుడు నియోజకవర్గం అంటిపెట్టుకుని ఉన్నారు. ఒక్క అసెంబ్లీ సమావేశాలప్పుడు తప్ప ప్రతి సమయంలో కూడా నియోజకవర్గం అంతా కూడా కరవ తిరిగి కరోనాను కూడా లెక్క చేయకోకుండా నియోజకవర్గం అంతా తిరిగి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని ప్రగతి పథకం నడిపించి ఇలాంటి ఉన్నతమైన వ్యక్తిని అలా దుర్భాషలాడి దూషించి అవమానపరిచి అసభ్యంగా మాట్లాడి కనపడ్డారా 10,000 బహుమతి అని దారిపోయే వాళ్ళు, అసలు అడిగిన వాళ్ళు కూడా దిగ్భ్రాంతిలోనే అడి ఎందుకు అడుగుతున్నాడు ఏంటో అర్థం కాని పరిస్థితి. అసలు వాళ్ళు బొక్కు తిప్పుకో ముందు ఇతరులు చెప్తున్నాడు ప్రాంప్టింగ్ కనపట్టలేదు కదా, చాలా కాలం అవుతుంది కదా వచ్చి అయ్యనని అతను ఏదో మనకు తెలియదు. కానీ అతను జంగారెడ్డి కూడా వచ్చి మన ఎమ్మెల్యే గారు కనపడటం లేదని ఒక పేపర్ను పట్టుకొని వచ్చి అతను కావలసిన మనుషులతో చెప్పించడం జరుగుతుంది. కనపడట్లేదు, కనిపిస్తే 10,116 రూపాయలు మీకు పారితోషికం ఇస్తామని చెప్పడం, అతను అసలు మన స్టేటే కాదు అతను తెలంగాణ నుంచి వచ్చి మన ఎమ్మెల్యే గారి గురించి ఏమీ తెలియని వ్యక్తి కావాలని పార్టీకి ఆయనకి భంగం కలిగించడానికి ఆయన వచ్చారని నేను అనుకుంటున్నాను. ఇది మా పార్టీ వారు చెప్పాలి తప్ప అతను ఎవరు చెప్పడానికి, అతనికి ఏం తెలుసని మాట్లాడటానికి వచ్చాడు. ఎమ్మెల్యే గారు 2.5 సంవత్సరాల్లో చింతలపూడిలో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని మేమందరం కూడా కంఠపదంగా చెప్తున్నాం. దీన్ని ఖండించడానికి మనందరం కూడా పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు బనాయించాలని చెప్పి మనందరం కూడా శాసిస్తున్నాం. అట్లాగే సీఏ గారికి వింత పత్రం ఇచ్చాం. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. మళ్ళీ ఎమ్మెల్యే గారు ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారని చెప్పడానికి అతనికి అర్హత లేదు. అతను పూర్తి స్థాయిలో మనందరం కూడా ఖండించడం జరిగింది. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతున్నటువంటి ఒక వ్యక్తి సత్యమేవ జయత పార్టీ పేరు చెప్పుకుని జంగారగూడెం పరిసర ప్రాంతాల్లో ఒక రిమోట్ ఏరియాలోకి వెళ్ళటం, లేకపోతే ఎక్కడన్నా ఒక అమాయకులు ఉన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, వాళ్ళ నుంచి జంగారగూడెంలో చింతలపూడి ఎమ్మెల్యే గారు ఫోటో చూపెట్టుకుంటూ కనపడలేదని చెప్తా ఒక వ్యక్తి దగ్గర తప్పిపోయాడు, మా బంధువు తప్పిపోయాడు కనపడతలేదని ఒక మాట, ఇంకో చోట ఈ ఫోటోలో వ్యక్తి ఎవరో మీకు తెలుసా అని అడగడం, ఒక చోట ఆ రకంగా చాలా రకాలుగా ఆయన కించపరుస్తూ మాట్లాడి మరి ఏదో నియోజకవర్గంలో ఉండటం లేదు, ఎమ్మెల్యే గారికి నియోజకవర్గం వదిలిపెట్టి కూడా ఎప్పుడు కనపడతలేదని మరి చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు అతను ఆ వ్యక్తి. మరి అది ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు చెప్పాలి ఆ విషయం. ఈ ప్రజల్లో నుంచి ఆయన స్థానిక శాసనసభ్యుడిగా మా అందరికి కూడా సంతోషకరంగానే ఉంది ఆయన చేసే సేవలో. కానీ ఈ కరోనా కష్టకాలంలో ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎన్నో నిధులు తీసుకొచ్చి కూడా ఇక్కడ చేయలేని పరిస్థితుల్లో అక్కడ ఆగిపోయిన పనులు అది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు అదే జంగారెడ్డిగూడెంలో గతంలో చూస్తే ఆ రోడ్లన్నీ ఏ రకంగా ఉన్నాయో ఎట్లా ఉన్నాయో పరిస్థితి, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మొత్తం అన్నీ కూడా రోడ్లన్నీ దాన్ని అడాప్ట్ చేసి డ్రైనేజ్ అయిన కూడా నీట్గా చేయించిన సంఘటనలు అయినా కూడా మరి మా వ్యక్తికి ఎవరో చెప్పలేదు కావచ్చు. అటువంటి నిజాన్ని తెలుసుకోలేని వ్యక్తి సత్యమేవ జయత్ అనే పార్టీని పెట్టి ఆ పేరును వాడుకుంటా అతను ఎదట వ్యక్తిని కించపెడతామని చూడటం చాలా తప్పది. చింతలపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఇక్కడ అభివృద్ధి చేయడానికి ఆయన దగ్గర పక్కా ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం ఆయన ఎక్కడ కూడా రాజీ పడతలేదు. రాజీ పడకుండా అభివృద్ధి చేయడానికి ఎక్కడైనా మేము ఏదైనా పలాన చోట పని కావాలని అడుగుదామనే లోపలనే వాళ్ళు రెడీగా ఉన్నారు, పలాన చోట పని ఇవ్వాలని వాళ్ళు రెడీ చేస్తున్నారు. అటువంటి వ్యక్తిని
ఇక్కడ ప్రజల నుంచి దూరం చేద్దామని ఇటువంటి తప్పుడు ప్రచారం చేసినటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, ఇతని మీద ఇటువంటి వ్యక్తులు మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరు తయారవకుండా ఉండడానికి పోలీసు శాఖ వారు తగిన చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్న